పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఎర్రంపల్లి వింగ్ ఆధ్వర్యంలో గ్రామంలోని 200 మంది వృద్ధులకు సంక్రాంతి సంబరాల్లో భాగంగా దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిఎంజేఎఫ్ లయన్స్ క్లబ్ సభ్యులు జంగా చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ 6 సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎర్రంపల్లి లయన్స్ క్లబ్ వారికి జిల్లాలోనే ఉత్తమ అవార్డులు కూడా వచ్చాయని గ్రామంలో 5 లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వరిపల్లి సత్యనారాయణ, సెక్రటరీ జగ్గవరపు శ్రీధర్ రెడ్డి, ట్రెజరర్ వేణుగోపాల్ రెడ్డి, పిఎంజేఎఫ్ సభ్యులు జగ్గవరపు ముత్తారెడ్డి, జగ్గవరపు శ్రీహర్ రెడ్డి, లయన్స్ క్లబ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఫోటో 6 సంవత్సరాలు అయిందండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 2 నుంచి 4 లక్షల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం పర్మనెంట్ ప్రాజెక్ట్ కూడా ఒకటి కళ్యాణ మండపం ఒకటి కడుతున్నాం లయన్స్ క్లబ్ తరఫున. అలానే మొన్న 2 లక్షలు పెట్టి ఒక వాటర్ ట్యాంక్ ఒకటి నిర్మాణం చేశాం. ఈ రోజున దాదాపు 20,000 రూపాయలు 200 మందికి దుప్పట్లు పంపిణీ చేస్తున్నాం. ఈ రకంగా ఈ ఎర్రంపల్లి లయన్స్ క్లబ్ని అభివృద్ధి చేసే పదంలో మేమందరం కలిసి కట్టుగా ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు నిర్ణయం తీసుకొని వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయటంలో పాలు పంచుకుంటున్నామండి. మొన్నే అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది పాలకొల్లు నరసాపురం. దాదాపు ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ లయన్స్ క్లబ్కి ప్రెసిడెంట్, తర్వాత అందరికీ కూడా మొన్న సాయిబాబా గారని ట్రెజరర్కి బెస్ట్ అవార్డు వచ్చింది, అలానే ప్రెసిడెంట్కి అవార్డు వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా అవార్డ్స్ ఎర్రంపల్లి క్లబ్ సంపాదించుకుంటుంది. ఈ రకంగా చాలా అభివృద్ధి పదంలో ఎర్రంపల్లి క్లబ్ని మేమందరం కలిసి నడిపిస్తున్నామని